తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి ఎంతగా కుంటుపడింది అనడానికి ఒక్క పాలకుర్తి నియోజకవర్గం చాలు అని విశ్లేషకులు చెప్తున్నారు. అభివృద్ధి ఎక్కడ జరిగిందయ్యా అంటే కనీసం అక్కడ లీడర్లు కూడా చెప్పలేనంతగా, అక్కడ లీడర్లు కూడా జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయలేనంతగా టీఆర్ఎస్ పరిస్థితి దిగజారిపోయిందని కాంగ్రెస్ వాళ్లు మండిపడుతున్నారు. ప్రతిరోజు ఎంతో మంది పార్టీ నుంచి అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ఆఫీస్ కి వచ్చి అక్కడి యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి జంగా రాఘవరెడ్డితో కలిసి కాంగ్రెస్ కండువాలు కప్పుకుని కాంగ్రెస్ లో జాయిన్ అవడం చూస్తుంటే, కాంగ్రెస్ యొక్క నినాదాలని జై జంగా రాఘవరెడ్డి అంటూ అనడం చూస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. పాలకుర్తి ఎలక్షన్ లో ఎదురులేని నాయకుడుగా, ఎదురులేని విధంగా ప్రజల యొక్క నాయకుడుగా జంగా రాఘవరెడ్డి ఎదిగిపోయారు. ఆయనకి గెలుపు ఇప్పుడు నల్లేరు మీద నడకని విశ్లేషణలు గ్రాఫ్లు చెప్తున్న పరిస్థితి. ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి ప్రాంతం వారితో తిరుగుతూ వారి యొక్క ఇబ్బందులు తెలుసుకుంటూ స్పెషల్ గా నోట్ చేసుకుంటూ తన యొక్క ప్రచార శైలే డిఫరెంట్ అని జంగా ప్రూవ్ చేసుకుంటున్నారు. జంగా యొక్క ప్రచార శైలి ఇవాళ మొదలైంది కాదు, దాదాపు 3.5 సంవత్సరాల నుంచి ఆయన జనంతో మమేకమై మాస్ లీడర్ గా వస్తూ ఉన్నారు. మీకు నేనున్నా అంటూ జంగా ఎప్పటి నుంచో హామీ ఇస్తాం మనం చూస్తూనే ఉన్నాం. జంగా నుంచి ప్రజలు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఆయన ఎప్పటికప్పుడు తన యొక్క సన్నిహితుల ద్వారా నోట్ చేసుకుంటూ ఉండడం ఆసక్తికరమైన అంశం. ప్రచారం అంటే ఇలా ఉండాలి అని రాహుల్ గాంధీ కూడా తన సన్నిహితుల దగ్గర మొన్న బహిరంగ సభకు వచ్చినప్పుడు అన్నారంటే, ఇక జంగా యొక్క లెక్క ఏ రేంజ్ లో ఎదిగిందో చూసుకోవాలి. మరి రాష్ట్రాన్ని కాపాడుకుందాం, చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.